श्री सुभंकर ये रमाह विश्वम विस्तर भव्य प्रभु भोता भव्ये भवत प्रभुः भोतकर्त भोतकर्त भावो भोता आत्मा भोता पावना शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णावे शिवस्य फुरदयम् विष्णोः विष्णोः स्य फुरदयम् ई इ सम्बद्धस्रमुं शुभकृत राम पुष्यमासमलो శుక్లపక్ష ఏకాదశి మనము వైకుంఠ ఏకాదశి అని ఆచరణ చేస్తూ ఉంటాం వైకుంఠములో విష్ణువు తన శిరస్సుని ఉత్తర భాగానికి మారుస్తారు అందుకనే ఉత్తర ద్వార దర్శనము అంటాం ఉత్తరములోకి మనం ప్రవేశించం కానీ దక్షిణము నుంచి విష్ణువు దక్షిణం వంక చూస్తూ పడుకుంటారు అంటే యమస్థానాన్ని చూస్తూ పడుకుంటారు ఆ విష్ణువుని దర్శనము చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి అని కానీ ఈ సంవత్సరము మరొక అద్భుతం ఉన్నది అదేమిట్రా అంటే సోమవారం సోమవారము శివుడికి ప్రీతికరమైనటువంటిది ఇందాక మీకు చెప్పినట్టుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివుడు వేరే విష్ణువు వేరే అని మేము అనుకోవట్లేదు ఈ రెండు ఒకటే చేతులు అంటే ఈ అయినా చెయ్యే ఈ అయినా చెయ్యి అలాగే చేతులు అంటాం అలాగే దేవుళ్ళు ఇవి రెండు రూపాలు కూడా ఒకటే ఏమీ తేడా ఉండదు శివతత్వము విష్ణుతత్వము రెండూ కూడా చాలా చక్కటి తత్వములు విష్ణువు తనని అర్చిస్తే భక్తుడికి కావలసినది ఇస్తాడు శివుడు తనని అభిషేకిస్తే భక్తుడికి కావలసినది ఇస్తాడు అభిషేక ప్రియో శివ అర్చన ప్రియో అలంకార ప్రియో విష్ణువు అలంకారం చేయాలి విష్ణువుకి అంతే రెండు అకారాలే రెండూ ఇచ్చేటువంటిది ఒకటి కాబట్టి సోమవారం రోజున వైకుంఠ ఏకాదశి రావటం అనేది నిజముగా చాలా గొప్ప వరం ఈ యొక్క వరాన్ని మనము జారవిడుచుకోకుండా ఓం నమ శివాయ శివాయ విష్ణవే నమ శివాయ విష్ణవే నమ విష్ణవే శివయే నమ విష్ణవే శివ ఏ నమ విష్ణవే శివ ఏ నమ అనేటువంటి నామాలను చదవచ్చు శివ సహస్రనామం చదవచ్చు విష్ణు సహస్రనామం చదవచ్చు శివాలయములో దర్శనము చేస్తే చాలా గొప్ప ఫలితం శివాలయములో విష్ణువుని దర్శనము చేస్తే చాలా గొప్ప ఫలితం కదండి శివాయ విష్ణురూపాయ అన్నారు నువ్వు విష్ణువాలయానికే వెళ్ళాలని ఎందుకు అనుకోవాలి శివాలయానికి వచ్చైనా అక్కడ ఓం నమో నారాయణాయ నమ అని జపంచేయచ్చు అప్పుడు శివుడు ఆనందిస్తే విష్ణువు ఆనందించినట్టే రోజున శివుడిని ఎంతమంది ఆనందింపజేస్తారో అంతమందికి కూడా వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రాడు అఖండ దీపారాధనని చేసుకుని పొద్దున్నే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుని శివ అష్టోత్తరముతో ఆ దీపానికి పూజ చేసి చలిమిడి వడపప్పు పానకము అరటి పండు నైవేద్యాన్ని పెట్టి ఎవరైతే గనక శివనామస్మరణాన్ని విష్ణునామస్మరణాన్ని చేస్తారో అట్టి వారికి మోక్షపూరితమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు మోక్షాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ చాలామంది రోజున సత్యనారాయణ వ్రతాలు చేస్తారు హోమాలు చేస్తారు విష్ణు ప్రీతిగా తులసీ నామార్చనలు చేస్తారు తులసి దళములని సమర్పణ చేయటము చాలా గొప్ప విశేషం అలాగే శివుడికి తులసితో అర్చన చేయవచ్చును విష్ణువుకి బిల్వముతో అర్చన చేయవచ్చు ఓం బిల్వ దళప్రియా విష్ణువు యొక్క అష్టోత్తరములో నామముంది అలాగే తులసి మాలధారా యరమహాని విష్ణువు యొక్క నామాన్ని శివుడి యొక్క అష్టోత్తరములో కూడా పెట్టడం జరిగింది ఈ రెండు రూపాలు వేరు కాదు అనేటువంటి తత్వాన్ని భగవంతుడు మళ్ళీ మనకి నిర్దర్శన రూపముగా ఈ యొక్క జనవరి రెండో తారీఖు సోమవారం రోజు వైకుంఠ ఏకాదశిని ప్రసాదించి చెప్పకనే చెప్తున్నారు ఆ రోజున ప్రదోషకాలములో శివాలయ దర్శనం చేయండి శివుడే విష్ణువు విష్ణువే శివుడు సర్వే జనా సుఖినో భవంతు